రోమాపత్రిక 8వ అధ్యాయం. ఎనిమిదవ వచనం నుండి ఒక ముఖ్యమైన ప్రకటన. ఆల్ ప్రిన్సిపాల్స్, ఇంకొక నెల మాత్రమే మీకు జీతాలు పంపబడతాయి. సుమారు మోదవలసలో మనల్ని ఆనుకొని ఉన్న స్థలం దేవుని యొక్క మహాకృపను బట్టి మనకివ్వడానికి యజమాని గారు అంగీకరించారు. ఇక పరిసర ప్రాంతాలలో స్థలాలు ఖాళీగా ఉన్నాయి, కానీ వాటిని మనం దాటుకుంటూ వెళ్ళాలి. కొందరి స్థలాలను దాటుకుంటూ వెళ్ళాలి. అక్కడొక ముక్క అక్కడొక ముక్క ఉండటం వలన భవిష్యత్తులో అది మనకు ఉపయోగకరం కాదు. దేవుని మహాకృపను బట్టి మనకి దేవుడైన మనస్సులో పుట్టించిన దాన్ని బట్టి, మన సెమినార్ అతను చూడబట్టి తప్పనిసరిగా దేవునికి అనగానే ఇస్తానన్నాడు. క్రిందటి ఏడాదికి అక్కడ 2,50,00,000 ఒక ఎకరం. అది వేలం వేసిన దాని బ్యాంకోళ్ళు వేలం వేశారు. అప్పుడు ఈయన కొనుక్కున్నాడు. ఈయన అందుకే మనకి ఒక ఎకరం 2,50,00,000 ఇస్తున్నాడు. ప్రస్తుతానికి అక్కడ ఉన్న ధరలలో మార్కెట్ వాల్యూలో తక్కువే. మరి అది తీసుకోవాలి. మరి 25 సెంట్లు ఉంది అంటే అది ఒక పావు ఎకరం. 100 సెంట్లు అయితేనే ఒక ఎకరం. మరో 25 సెంట్లు అదనంగా ఉంది. మన బిట్టు కరెక్ట్గా మన బిట్టు కలిసిపోద్ది. ఇక మనం ఎవరి పొలంలో పడి రానవసరం లేదు. అంత ఒకే కాంపౌండ్లో ఉంటుంది. రాబోయే కాలంలో మరొక 2 ఏళ్లలో విమానాలు అక్కడ దిగడం ఆరంభం అవుతాయి, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్. అప్పుడు వెర్రి జనం వెర్రి వెర్రిగా కోట్లు కోట్లు పెట్టి కొనేస్తారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖాళీ భాగాలన్నీ కొనేసుకుంటారు. నా అనుభవంలో చెప్తాను, ఎక్కువగా హైదరాబాద్ వెళ్ళేవాడిని. మొట్టమొదటిసారిగా అప్పుడు సిటీలో దిగేది హైదరాబాద్లో బేగంపేట విమానాశ్రయంలో, ఎన్టీఆర్ విమానాశ్రయం అని పేరు పెట్టారు బేగంపేటలో. అక్కడ దిగేవి ఫ్లైట్స్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయినా ఫ్లైట్స్ అయినా. అది చాలా చిన్నది. తర్వాత ఫ్లైటు శంషాబాద్లో దిగింది, కొత్త ఎయిర్పోర్టు. అక్కడ దిగేసరికి చూడగానే ఆశ్చర్యపోను, ఏటి ఎడారులో దించేసేటి విమానాన్ని. అంటే ఏమీ లేవు, ఇల్లులు లేవు, షాపులు లేవు, భయంకరమైన రోడ్డు. ఈరోజు శంషాబాద్ చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతారు. అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దాన్ని ఆనుకొని ఉన్న ఒక ఎకరం 100 కోట్లు. వింటున్నారా నా పిల్లలందరూ ప్రపంచవ్యాప్తంగా? 100 కోట్లు అండి, 100 కోట్లు ఒక ఎకరం. ఇంకొక 2-3 ఏళ్లలో అక్కడ ఎకరం 100 కోట్లు పైనే పలుకుతుంది. ఎందుకంటే ఇక్కడ సముద్రం నుంచి ల్యాండ్ అవుతుంది. అక్కడ సముద్రాలు చెరువులు ఏం లేవు. ఎండిన నేల మీద నుంచే రావాలి అది. ఎడారిలో కూడా సముద్ర ప్రాంతాలనే ఎయిర్పోర్ట్స్ కింద ఎన్నుకుంటారు. ఎందుకంటే కొండలు కానీ గుట్టలు కానీ మెట్టలు కానీ ఉండవు కనుక ఫ్లైట్ దిగడానికి బాగుంటుందని సముద్ర తీరాల్లోనే ఎయిర్పోర్ట్స్ నిర్మిస్తారు. ఇప్పుడు మన ఎయిర్పోర్ట్ నిర్మించిన ఊరు పేరు ఏం పేరు నాయనా? భోగాపురం. మనకి 5 కిలోమీటర్లు.
మోదవలసి నుంచి మన స్థలం నుంచి అక్కడికి వెళ్ళేసరికి 5 కిలోమీటర్లు. ఎలాగా ఇలా ఇదంతా తిరుగుకొని వంతెనెక్కి వెళ్ళడానికి మనకు అటు రోడ్డు షార్ట్ పడిపోయింది అనుకోండి, మన రోడ్డు ఒకటి వేసుకొని చూసారా పెద్ద గేటు వరకు చివరికి అలా రోడ్డు కనెక్ట్ అయిపోతే అప్పుడు 4 కిలోమీటర్లే, 4.5 కిలోమీటర్లే ఉంటుంది, వెరీ నియర్. అప్పుడు మన స్థలం 100 కోట్ల పైనే అమ్మబడుతుంది. ముందు కొన్న స్థలం 2 ఎకరాలు 1 ఎకరం 115,000, 1 ఎకరం 115,000. ఇప్పుడు అదే ఎకరం 2,50,00,000. అంటే ఘోరంగా పెరుగుతున్నాయి రేట్లు, ఘోరంగా. అందుకే సిటీకి శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ ఇటు తూర్పుగోదావరి కానీ అలాగే నార్త్ ఇండియా నుంచి కానీ ఎవరైనా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే సిటీలో ఖాళీ స్థలాలన్నీ కొనేసుకుంటూ ఉంటారు. ఇక పేదవాళ్ళు ఎవరైనా వచ్చారనుకో మెట్టలు గుట్టలు ఉంటే గుడిసెలు వేసేసుకుంటున్నారు స్థలం కొనుక్కోలేక, లేకపోతే వాంబా కాలనీ ఇలా ఢిల్లీలు కడతారు, నిలబడి స్నానము చేయలేము కూర్చుని అన్నము తినలేము గదుల్లో, అంత దారుణంగా ఉంటాయి చిన్ని చిన్ని గదులు బాత్రూములాగా. విషయం అంతా నేను మీకు ఎందుకు చెప్పానంటే అది దేవుడు ఏర్పాటు చేసిన స్థలం, దానికి బ్యాంకు నుంచి 1 కోటి రూపాయలు తీసుకుంటున్నాం. ముందు వాళ్ళ చేతిలో పెట్టేయాలి, ముందు వాళ్ళ చేతిలో పెట్టాలి. సోమ మంగళ బుధ లక్ష్మి ఈ 4 రోజుల్లో ఆ స్థలం మీద మనం అగ్రిమెంట్ రాయించుకుంటున్నాం. మనకే వాళ్ళు అమ్మాలి దాన్ని, మన దగ్గర 1 కోటి రూపాయలు ఇచ్చేస్తాం కదా, ఇచ్చేగానే ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆయన దేవుడు దేవుళ్ళ చుట్టూ గోడ కట్టేశాడు, 1 గోడ. మీరు చూసే ఉంటారు జాన్సన్ గారి సమాధి అవతల భాగం చుట్టూ గోడ కట్టేశారు, మనం గోడ కట్టుకునే పని కూడా లేదు. అలాగని గొయ్యులు కూడా లేవు, అంత సమతళంగా ఉంది ప్రాంతం అంతా కూడా గొయ్యులు కూడా లేవు. కనుక ప్రార్థనలో పెట్టండి, అగ్రిమెంట్ అయిపోతుంది 100% నాకు తెలుసు. బ్యాంక్ నుంచి 1 కోటి రూపాయలు కూడా తీసుకుంటున్నాం 100% అప్పు. మరి ఇందులో నేను చెప్పే బ్యాడ్ న్యూస్ ఒకటి ఉంది. ఏటా బ్యాడ్ న్యూస్ అంటే సుమారు 1 సంవత్సరంకు పైగా నెల 2 నెలలు ఇస్తాననుకున్న ప్రిన్సిపాల్స్ జీతాలు 1 నెల మాత్రమే ఇవ్వబడతాయి. గమనించండి ప్రిన్సిపాల్స్ అందరూ, 1 నెల మాత్రమే మీకు పంపగలుగుతాను, ఇంకా పై వచ్చే నెల నుంచి మీకు పంపడం జరగదు. ఎందుకంటే నెలకు సుమారు 3 లక్షలు అవి మనం దాయకపోతే, నెలకు 3 లక్షలు అంటే 12 3 36 లక్షలు. మరి డబ్బు కూడబెట్టాలి, ఇంకా 1 కోటి రూపాయలు మనం ఇస్తే రిజిస్ట్రేషన్తో సహా 3.5 కోట్లు అవుతుంది. 25 సెంట్లు అదనంగా కూడా ఉంది కదా, రిజిస్ట్రేషన్తో సహా 3,50,00,000 అవుతుంది. అంటే ఇంకా 2.5 కోట్లు మనం ఇంకా దాయాలి. అందువలన ప్రిన్సిపాల్స్ అందరికీ తెలియజేసేది ఏంటంటే 1 నెల మాత్రమే మీకు సహాయం పంపబడుతుంది, ఆ తరువాత నెల నుండి మీకు సహాయం పంపబడదు. ఇకపోతే ప్రభుత్వం ఏదో ఇచ్చేస్తుందని మీరు ఆశపడితే అవన్నీ కూడా డొంక తిరుగుడు మాటలే తప్ప ఎవడు ఇచ్చేవాడు అనేవాడు ఎవడు లేడండి, ఎవరు ఏ ప్రభుత్వం ఇవ్వదండి. ఈ ఎలక్షన్ల ముందు ట్రెండ్ పెట్టి ఓట్లన్నీ వాళ్ళకి వేసేస్తారని క్రైస్తవులు పాస్టర్లకి, ఈ పాస్టర్ల దగ్గర జనాలు ఉంటారు గుడులల్లో వాళ్ళ ఓట్లన్నీ మనకు వస్తాయని 1 నెల ఒకవేళ ఇస్తే, 1 నెల ఎలక్షన్ ముందు ఇస్తే ఇవ్వచ్చు, అది కూడా నిజం కూడా నిజం కాదు.
అది కూడా నిజం కాదు. కనుక మీరు ముందు ఏర్పాట్లలో ఉండండి, భవిష్యత్ ఏర్పాట్లలో. ఈ విషయాన్ని మరి ముందుగా ప్రిన్సిపాల్స్కి తెలియజేశాను. అదేవిధంగా చాలామందికి సహాయాలు, ఎంతోమంది పిల్లలు ప్రిన్సిపాల్ జీతాలు మేరకు అని పంపుతున్నారు. ఆ డబ్బుని కేవలం స్థలము తీసుకోవటానికి భద్రపరుస్తాను. మీరు తప్పనిసరిగా పంపండి అమౌంట్, ప్రిన్సిపాల్స్ శాలరీస్ కొరకు అని పంపుతున్నారు కాలేజీలు. ఆ డబ్బుని మేము పోగు చేస్తాను, ఎందుకంటే 2.5 కోట్లు దాయాలి. ఇకపోతే దాని మీద షెడ్ నిర్మాణం 1.5 కోట్లు అవుతుంది. మన ఆడిటోరియం, ఏసీ ఆడిటోరియం ఎంత కట్టాం పెద్దది, ఆ కిందటి ఏడాది కనుక, అది అంతకుముందు ఏడాది కనుక కట్టే, కరోనా టైంలో కట్టాం కనుక రేట్లన్నీ తక్కువగా ఉన్నాయి కనుక 1 కోటి రూపాయలు అయిపోయింది ఆ నిర్మాణం. ప్రతిరోజు పాపం పెరిగినట్టుగా పెరుగుతున్నాయి రేట్లు. కనుక రేపు కట్టే ఆ దీంట్లో ఇంచుమించు 1.5 కోట్ల రూపాయల వరకు కూడా అలాంటి నిర్మాణం అవుతుంది. అంత పెద్ద షెడ్ నిర్మాణం చేయాలి మనం. అప్పుడు 10 ఏళ్ల వరకు మనం మన పిల్లల కొరకు ఆలోచించవలసిన అవసరం లేదు. జాగ్రత్తగా దాన్ని మనం పిల్లల కోసం వాడతాం. ఇది భవిష్యత్తు ప్లాను. నా తర్వాత తరాలు, నా పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, తర్వాత తరాల వాళ్ళు 6 ఎకరాల స్థలంలో 60 అంతస్తుల భవనాన్ని నిర్మించవచ్చు. అప్పటికి బాగా డెవలప్ అవుతాం మనం, మన విప్లవం కూడా బాగా డెవలప్ అవుతుంది. ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి చదువుకోవాలి అనుకుంటే 6 ఎకరాల స్థలంలో 60 అంతస్తుల భవనాన్ని నిర్మించవచ్చు. కానీ అక్కడంత ఎత్తులు ఎవరు, విమానాశ్రయానికి దగ్గరలో అంత హైట్లో మనం కట్టడానికి అనుమతి ప్రభుత్వం ఇవ్వదు. మహా అయితే 30 వరకునే ఇవ్వచ్చు. అలాంటి నిర్మాణాన్ని ఫైనల్గా మనం ఇవన్నీ పడగొట్టి చేయాలి, భవిష్యత్తు నిర్మాణం. నేను ఉంటానో ఉండనో, ఉండనని నాకు తెలుసు, కానీ పునాది మాత్రం వేయాలి. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు పాలు తేనెలు ప్రవహించు దేశానికి నీ సంతానాన్ని తీసుకెళ్తాను అన్నాడు. అబ్రహాం చూడలేదు పాపం, కల్దీ దేశంలో ఊరనే చిన్న పట్టణంలో ఉండేవాడు తన కుటుంబంతో అబ్రహాం. అప్పటికి ఆయనకి పిల్లలు లేరు. దేవుడు చెప్తాడనమాట, నీ గర్భం నుంచి రాబోయే సంతానానికి 1 దేశమే ఇచ్చేస్తాను అన్నాడు. అది అబ్రహాం కాలంలో జరగలేదు. ఆ మాటలు ఇస్సాకుతో జ్ఞాపకం చేశాడు. అది ఇస్సాకు కాలంలో జరగలేదు. ఆ మాటలు యాకోబుకి జ్ఞాపకం చేశాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు దేవుడు అంటారు కదా, యాకోబుకి తెలియజేశాడు, నీకు 1 దేశాన్ని ఇస్తాను, పాలుతేరును పరవించే దేశాన్ని అని. ఇక యాకోబు తర్వాత ఇస్రాయేలీలు వచ్చారు 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలు వచ్చి ఈజిప్ట్లో సెటిల్ అయిపోయారు. 430 ఏళ్ళు అక్కడ ఉన్నారు. వందల ఏళ్ళు అయిపోతున్నాయి. దేవుడు మాటిచ్చి 100 ఏళ్ళు అయిపోయాయి. ఎప్పుడు వెళ్తాం పాలుతీర్ని ప్రవహించే దేశానికి అని అందరూ ఎదురు చూశారు అబ్రహాం దగ్గర నుంచి, ఎవ్వరూ చేరుకోలేదు. చివరికి మోషే నాయకత్వంలో ఈజిప్ట్ దేశం నుంచి 40 సంవత్సరాలు అరణ్య మార్గాన ప్రయాణించి ఇక పాలస్తీనా దేశం బోర్డర్స్కి వచ్చేసరికి మోషే నువ్వు కూడా వెళ్ళొద్దు అన్నాడు. అప్పుడు యెహోషువా కాలేబు నాయకత్వంలో ఇస్రాయేలీలు పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగుపెట్టారు. అబ్రహాముకు 100 సంవత్సరాల క్రితం ఇచ్చిన మాట, పునుకు 1000 సంవత్సరాల క్రితం ఇచ్చిన మాట 1000 సంవత్సరాల తర్వాత నెరవేరింది. నాశనాశయం కూడా అదే. అక్కడ నా పిల్లలుగా మీరు, మీ తరాలు మీరు చూడరు, నా లెక్కల ప్రకారంగా ఇప్పుడున్న మీరు కూడా మీ కళ్ళతో మీరు చూడలేరు.
రాబోయే తరాలలో అంటే ఇంచుమించు ఒక 50-60 సంవత్సరాల తర్వాత, అప్పటికి బ్రతుకుండి మీ పిల్లలు నాంతేసి వాళ్ళు అయిపోతే అప్పుడు ఆ 50 అంతస్తుల భవనాన్ని ఆ 6 ఎకరాల్లో విత్ ఆల్ ఫెసిలిటీస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీగా ఆవిర్భావం పొందుతుంది. మనకు విశ్వాసమే కదా, మనకున్నది విశ్వాసం. అబ్రహాం దగ్గర ఏమి నేర్చుకున్నాం? దేవుడు ఏమని మాటిచ్చాడు అబ్రహాంకి? మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి చదివితే మనం ఎప్పుడు మీరు గుర్తుంచుకోండి, ఇది జరుగుతుంది, ఇది 100% జరుగుతుంది. కానీ మీరు చూస్తారు ఎప్పుడు? మనంతా కలిసి పరదేశ్కి వెళ్ళి మన తోటోళ్ళందరూ మనకు నా కూడా వాళ్ళు నా వయసు వాళ్ళు నాతో వచ్చేస్తారు. ప్రసన్నబాబు వయసు వాళ్ళు ప్రసన్నబాబు వయసు వాళ్ళతో వచ్చేస్తుంటారు. ఆ తర్వాత తరం వాళ్ళు ఆ తర్వాత తరం వాళ్ళు వరుసగా వచ్చేస్తుంటారు. తరాలు వచ్చేస్తుంటాయి. అప్పుడు ఆకాశం నుండి చూస్తారు, మహాకాశాల నుండి చూస్తారు, వాళ్ళు పరదేశం నుంచి చూస్తారు. అమ్మయ్య మా తాతయ్య చెప్పాడు ఆనాడు. ఈరోజు ఆనాడు అబ్రహామును దేవుడు ఎలాగ ఏర్పాటు చేసుకొని భూదిగంతాల వరకు అబ్రహాము పేరు ఎలా మారుమ్రోగిందో ఈరోజు మన పేరు కూడా భూదిగంతాల వరకు మారుమ్రోగుతుంది. మన పాటలు, మన మాటలు, మన ప్రసంగాలు, మన వాళ్ళ వర్కు ఆలోచించండి. మన వాళ్ళ త్యాగం, ఇక విశ్వాసం గురించి చెప్తాడు చూడండి. విశ్వాసం అనగా 11వ అధ్యాయం మొదటి వచనం హెబ్రీ పత్రిక, విశ్వాసం అనున్నది నిరీక్షిస్తున్నాం. 50 ఏళ్ల తర్వాత 50 అంతస్తుల భవనం వస్తుంది. 50 ఏళ్ల తర్వాత 50 అంతస్తుల భవనం వస్తుంది. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. మనం దేనికోసం అయితే నిరీక్షిస్తున్నామో అది వస్తుంది. ఒకటి 50 ఏళ్ళు కావచ్చు, 100 ఏళ్ళు కావచ్చు, కానీ అలాంటి భవన నిర్మాణం అనేది అక్కడ జరగక తప్పదు. ఎందుకంటే దానికి ఎన్ని ఆటంకాలు వచ్చాయో, ఎన్ని గొడవలు జరిగాయో, ఎంతగా కష్టపడ్డామో నిజంగా సంఘంలో పూర్వీకులైన వారికి తెలుసు, కొంతమంది మీలో కొంతమందికి తెలుసు. దేవుని పిల్లలారా, నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం మొదవలసలో ఆ రూపం వస్తుంది, ఆ బిల్డింగ్ వస్తుంది. తర్వాత ఏమన్నాడు? ఇప్పుడు అక్కడ ఏమీ కనబడటం లేదు. 50 అంతస్తుల భవనం అదృశ్యం. ఇప్పుడు అది దృశ్యంలోకి ఇంకా రాలేదు. దృశ్యరూపం రావడానికి అదృశ్యమైనవి ఉన్నవి దృశ్యరూపంలో రావడానికి ఉన్నవి అనుటకు రుజువు సుమా సాక్ష్యం. ఇది యథార్థం, దేవుని సాక్ష్యం అని కిందకి వెళ్ళేసరికి ఏమంటాడు? దానిని బట్టియే అబ్రహాము ఇస్సాకు యాకోబులు లాంటి పెద్దలు సాక్ష్యము పొందారు. ఇప్పుడు వాళ్ళు పైనుంచి చూస్తున్నారు, మనం కూడా పైనుంచి చూస్తాము. మరి మనం పురాణం ఎగిపోతే ఎలాగా? ఇప్పుడు మన పూర్వీకులు మామిడి చెట్లు ఎగిపోతే ఈరోజు మామిడి పళ్ళు మనం తినేవాళ్ళమా? ఏమండి, మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు మామిడి చెట్లు వేశారు, కొబ్బరి చెట్లు వేశారు, జామ చెట్లు వేశారు. ఆ చెట్లన్నీ పెరగబట్టే ఈరోజు ఆ పళ్ళు మనం తింటున్నాం. మరి వాళ్ళే నేను తినేది లేదు, చేసేది లేదు, చెట్టు మొలిచేసరికి 20-30 ఏళ్ళు అవుతా చచ్చిపోతాను, ఎందుకు చెట్టు అని ఆడనుకుంటే ఈరోజు మనకు పళ్ళు వచ్చేవి కాదు. ఒకరోజు దేవుడు అనుకుంటే భూమి ఫలవృక్షాలు వచ్చేవి కావు అని కిందకంటున్నాడు. విశ్వాసము 6వ వచనం, విశ్వాసము ఈ నమ్మిక లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యం. ఇది నువ్వు నమ్మకపోతే దేవునికి నువ్వు ఇష్టుడవు కాదు. నేను ఇష్టడును బాబోయ్, నేను నమ్ముతున్నాను దీన్ని. ఈవేళకు నేను అది సంపాదించలేదనుకోండి, ఈ ఫ్లోర్లన్నీ నిండిపోతే వచ్చేవాళ్ళని ఎక్కడ కూర్చోబెడతాం? మళ్ళా రోడ్డు మీద టెంట్లా?
మళ్ళా టెంట్లు వేస్తే జనాలు ఊరుకుంటారా? కారు పార్కింగ్లన్నీ రోడ్డు మీదే, ఇళ్లలో పెట్టడం లేదు. కారులన్నీ ఎక్కడ చూడండి, ఏ వీధిలో చూడండి, వరుసగా ఇటు నుంచి కారులు, అటు నుంచి ఆ పక్క కాలువ పక్క నుంచి కారులు, ఈ పక్క కాలువ నుంచి కారులు. అప్పుడు టెంట్ ఎక్కడేస్తాం? సుమారు మన సంఘానికి 3,000 మంది సభ్యులు అయిపోయారు అనుకోండి, అప్పుడు మనం దుకాణం అంతా మోదవలసి మార్చేసుకోవాలా? సండే ఆరాధన అక్కడే, తరగతులు అక్కడే, రావక తప్పదు మరిక. మరి హైదరాబాదులో అంతే కదండి, అప్పటికల్లా పర్వాలేదులేండి. మీకు ఏ ట్రైన్స్ అవి? మెట్రో ట్రైన్స్ వచ్చేస్తే నిమిషాల మీద వచ్చేస్తుంటే ఎక్కడ పడితే అక్కడికి అయ్యి, అందులో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్న దగ్గరికి రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్గా అక్కడికి ఉంటుంది మెట్రో ట్రైను. 100% ప్రణాళిక వేసేసారు మున్సిపాలిటీ వాళ్ళు. రైల్వే స్టేషన్ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఈ చిన్న రోడ్లు ఏమీ కలపరు, ఆకాశంలో నుంచి వెళ్ళిపోతుంది రోడ్డు పైని, ఫ్లైఓవర్ అంటారు దాన్ని. అంటే ఇక్కడ మనం ట్రైన్ ఎక్కామంటే అక్కడికి వెళ్ళేసరికి 20 నిమిషాల్లో మోదవరసలో దిగిపోతాం ఆరాధనకి. కనుక అప్పుడు మనం ప్రయాణం కాబట్టి కష్టం అవ్వదు. దేవుడు అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ఈ కళలు కనండి, ఆ కళలు నిజమైనట్టు ప్రార్థన చేయండి. ఇప్పుడు మనకు కావలసింది ఆర్థికంగా అమౌంట్ కావాలి. దానికి మన పిల్లలందరికీ చెప్పేది ఏంటంటే, ప్రిన్సిపాల్స్ కొరకు పంపుతున్న అమౌంట్ పంపే నా ప్రియులైన పిల్లలందరూ కూడా ఈ చక్కని నిధికి మీరు పంపగలిగితే, వీలైతే వచ్చే సంవత్సరానికి మనం మరో ఆడిటోరియంని, మరో ఏసీ ఆడిటోరియంని నిర్మించగలం, లేదంటే 2 ఇయర్స్లో నిర్మించగలం. అందుకే దేవుడు నన్ను ఉంచాడు అని అనుకుంటాను. దేవుడు నన్ను తీసుకుని పోయేవాడు కరోనాలో. నువ్వు ఉండాలరా, నువ్వు చేయవలసిన పని చాలా ఉంది, మరి నువ్వు ఉంటేనే జరుగుతుంది పని. ఎందుకంటే రేపు పొద్దున ప్రసన్నబాబు బయలుదేరిపోతున్నాడు, కువైట్ నుంచి కువైట్ దేశం వెళ్తాడు, కువైట్ నుంచి దుబాయ్ వచ్చిస్తాడు. మరి ఇవన్నీ మరి ఎక్కడుండి చూసేది ఎవరు ఇవన్నీ? కనుక ప్రియులారా, ఒక పక్క సువార్త కార్యక్రమాలు దేశ దేశాల్లో ఆగకూడదు, పల్లె పల్లెలు ఆగకూడదు, ప్రతి పట్టణంలో ఆగకూడదు, ప్రతి రాష్ట్రంలో ఆగకూడదు. దేవుని వాక్యం విస్తరించాలి. ఎందుకంటే సంఘము ద్వారానే నానా విధమైన జ్ఞానము పరలోకంలో ఉన్న దేవదూతలకి తెలియాలట, భూమి మీద ఉన్న కోట్లాది మనుషులకు తెలియాలట. అలా చెప్పగలిగిన ఏకైక సంఘం మందని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం. ఎందుకంటే మనం చెప్పినంతగా పాపం ఎవరికి రాదు కూడా, వాళ్ళు నేర్చుకోలేదు కనుక పాపం అలా అయిపోయారు. వాళ్ళనేమి మీరు చిన్నచూపు చూడకండి, వాడు అల్లెలుయ్య అల్లెలుయ్య అని పిచ్చోడులా అరుస్తుంటాడు కదా, ఆడ పిచ్చోడు వారు ఏం చేస్తాం, వాడికి ఎవరు చెప్పలేదు, వాడికి వాడు పాపం అలా అరుస్తుంటాడు. మెంటల్ హాస్పిటల్కి వెళితే ఏమంటారు తెలుసా, అలా చూసి మీరు నవ్వకూడదు అంటారు. ఎందుకంటే వాళ్ళకి రోగం వచ్చింది, ఆడికి ఆ రోగం ఉంది, వాడు అలా ఓవర్ యాక్టింగ్ చేస్తుంటారు. ఆ యాక్టింగ్ చూసి మనం నవ్వకూడదు, పాపం ఆ రోగ లక్షణం అది. కనుక 800 కోట్ల మందికి మనోనేత్రాలు మూయబట్టడం వలన రోగ లక్షణాలు వచ్చేసాయి వాళ్ళకి. మనం ఏం చెప్పినా నమ్మరాళ్ళు, పట్టించుకోకండి, వందనాలు చెప్పి వచ్చేయండి అంతే. ఓకేనా? మరి మన పాఠంలోకి వెళ్ళిపోదాం. 8వ అధ్యాయం 8వ వచనం రోమాపత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. శరీరాన్ని సంతోషపెట్టే వాళ్ళు ఎవరైనా దేవుణ్ణి సంతోషపెట్టరట. వాడి సంతోషాల గురించి ఆలోచిస్తాడు. ప్రసాదు కన్నీరు కారుస్తున్నాడు, రారా ఈ కెమెరా ముందుకి. పాపం ఆటో వేసుకుంటాడు, ఇద్దరు మంచి కొడుకులు,
ఇద్దరికి నా పేర్లే పెట్టాడు. ఒకడి పేరు కీర్తి సుందర్, మరొకటి పేరు అభిషేక్ సుందర్. మన ఏడుస్తున్నాడట మన సుజాత దగ్గర, సుజాత బాబ్జీ దగ్గర. అమ్మా, నా భార్యకి బ్లడ్ ఎక్కించడానికి డాక్టర్లకి వెయిన్స్ దొరకటం లేదు, అన్నీ బ్లాక్ అయిపోతున్నాయి. రక్తం ప్రవహించి 500 సార్లు ఏమైనా ఎక్కించారు ఇప్పటికి? 550 సార్లు ఈ చేతుల్లో ఈ నరాల నుంచి, ఈ నరాల నుంచి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి, అక్కడి నుంచి మెడకు వచ్చేసి, అలాగే ఈ చేయి ఇక్కడి నుంచి, ఆ తర్వాత ఇక్కడి నుంచి, ఆ తర్వాత ఇక్కడి నుంచి, ఆ తర్వాత ఇక్కడి నుంచి దారులన్నీ మూసుకుపోతున్నాయి. పోని డబ్బుతో కొని బ్లడ్ కొని ఎక్కిద్దామన్నా దారులు మూసుకుపోతున్నాయి, బ్లడ్ వెళ్ళే దారులు బ్లాక్ అయిపోతున్నాయి. కన్నీరు కారుస్తూ ఒక మాట అన్నాడే, ఆ మాట ఏంటో తెలుసా? నా మనసంతా కలిచి వేసింది. వాడు ఆవిడ అంటుందట, వచ్చింది నాయనా, రామ్మా, కమ్ హియర్, పైకి రామ్మా, నువ్వు ఎలాగైనా సెల్లార్లో లిఫ్ట్లో పంపించండి నాయన, కింద ఉన్న అమ్మాయి సెల్లార్లో లిఫ్ట్లో పంపించండి నాయన. ఇప్పుడు మైక్ పట్టుకొని మాట్లాడిన ఫోటో నా దగ్గర ఉందిరా, మొన్నే చూశాను మైక్ పట్టుకొని ప్రసంగం వీధిలో మాట్లాడుతుంటుంది సువార్తల్లో. ఆ ఒకసారి ఆ ఫోటో చూపించండి రా, ఎవరి దగ్గర ఉన్నా పంపండి. శేభ పంపించిందట చూడండి ఒకసారి. మరి ఆ తల్లిని చూస్తుంటే మాదవలసలో ఎప్పుడూ పనుల్లోనూ ఉంటుందండి, చిన్న పిల్లలు వేసుకొని వచ్చేది. ఏమండి ఆటో నమ్మేద్దామండి, అమ్మేసి మన దగ్గర ఒక 2 సెంట్లు భూమి ఉంది, ఆ భూమి అక్కడ రీసెర్చ్ సెంటర్ కిచ్చేద్దామండి, రాసేద్దాం రీసెర్చ్ సెంటర్కి, బైబిల్ ఓపెన్ సిటీకి రాసేద్దామండి. ఇక నేను నా గురించి ఆలోచించకండి మీరు, ఇక నేను ఎంతవరకు బ్రతుకుతాను, ఇక ఈ డయాలసిస్ ఎక్కించటాలు, రక్త ప్రసరణ ఇవన్నీ ఆపేది. ఇక్కడ రామా, మీ ఆయన పక్కన నిలబడు. ఈ రక్త ప్రసరణ కార్యక్రమాలన్నీ ఆపేద్దామండి, ఇక నేను ఇక చచ్చిపోతాను కదా. ఎందుకంటే ఒక్కొక్క ఆర్గాను పనిచేయటం మానేస్తుంది. దగ్గరగా నిలబడమ్మా. ఒక్కొక్క ఆర్గాను అంటే గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, పెద్ద పేగులు, చిన్న పేగులు, ఇవన్నీ కూడా పనిచేయటం మానేస్తుంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి. ఎలాగ పవర్ డౌన్ అయిపోతుంటే లైట్లు ఎలాగ ఆరిపోతుంటాయో అలాగా అయిపోతుంటాయి కదండి. నా చివరి శ్వాస వరకు వాక్యం పల్లెటూళ్ళలో చెప్దామండి. వీళ్ళది ఎలమంచిలి కదా, నేను మీది పాపది ఎలమంచిలి. అక్కడికి వెళ్ళి సేవ చేసుకుంటూ చచ్చిపోదామండి. అదిగోండి చూడండి, నేను ఏమైనా వినపడుతుందిరా మాకు, ఏం మాట్లాడుతుందో వినపడుతుందా? చూడండి, అక్కడ సౌండ్ బాక్స్ పెట్టారు, మైక్ పట్టుకుంది. ఆరోగ్యవంతులందరూ ఇళ్లల్లో ఉంటారు, అనారోగ్యవంతులందరూ వీధుల్లో సువార్త చేస్తుంటారు. ఏనాయనా సువార్త ప్రకటిస్తుంది నాయన దేవుడి గురించి అన్ని జనుల్లో. ఏముంది, నేను ఎలాగ రోగిస్తుందాన్నే కొడితే కొట్టినివ్వండి, చంపేస్తే చంపేనివ్వండి, నా తండ్రి కోసం అయినా నేను మరణిస్తాను. పెట్టు ఇప్పుడు పెట్టు, బొమ్మ పెట్టు.
డబ్బు సంపాదించాలని, ఆస్తిపాస్తులు సంపాదించాలని ఈ భూమి మీదకి రాలేదండి. ఆయన మన కోసం సిలువులో ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లేచారండి. ఆయనేనండి మన ప్రభు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. ఆయన నమ్ముకుంటేనే ఈ లోకంలో ఎంత వరకు బ్రతికినా సరే మనకంటూ ఒక చావంటూ వస్తుందండి. తర్వాత మనము పరలోకానికి చేరాలంటే ఈ భూమి మీద ఉంటుండగానే క్రీస్తుని నమ్ముకోవాలండి, లేదంటే నిత్య నరకానికి వెళ్ళిపోతాం. ఉదాహరణకు మేము ఆరులో కాలనీ నుంచి వచ్చామండి, ఒక నెంబర్ బస్ ఎక్కి వచ్చాం. మళ్ళా మా ఇంటికి తిరిగి వెళ్ళాలంటే అదే నెంబర్ బస్ ఎక్కాలి. మన అందరం ఓకేనా? థ్యాంక్ యూ. చూసారు కదండి, మన ఆడవాళ్ళు వచ్చారు, స్త్రీలు కోటం వాళ్ళు, వీళ్ళ అధ్యక్షులు ఉపాధ్యక్షులు. డాడీ ప్రతీ నెల 2,000 రూపాయలు ఇస్తూ ఉండాడు మేము ప్రతీ నెల. అమ్మాయి బ్రతుకున్నంత వరకు, బ్లడ్ ఎక్కుతున్నంత వరకు మేము 2,000 రూపాయలు ఇస్తాం. అమ్మా, నేను ఈ మాట వినగానే రాత్రి 20,000 పంపించానమ్మా అన్నాను. ప్రతీ నెల 5,000 రేషను పిల్లలకు పంపుతానండి. ఎక్కడి నుంచి తెస్తాడు? ఏటి అన్ని బాధలు ఇంతమందికి మేము ఎలా ఇవ్వాలి అనుకుంటున్నారా? క్రైస్తవులకు కలిగే మహాశ్రమలు అంటే ఇవేనండి, అగ్ని వంటి మహాశ్రమలు. శరీరం మన మాట వినదండి, ఇవ్వటానికి మనసు ఒప్పదండి, దేవుని పనికి వెళ్ళటానికి ఇష్టపడదండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా పిల్లలారా, మీరు చేస్తున్న ఎన్నో దాతృత్వ కార్యక్రమాలు నా పిల్లలందరూ ఇచ్చేవాళ్ళే, ఇవ్వని వారు లేరు. ఏదో తృణం ఒక పను, ఎంతో కొంత మీరు ప్రతి నెలా వాడుకునే మీ పచారీ సరుకుల్లో మిగిల్చుకుంటారో, లేదా మీరు తినే రైస్లో మిగిల్చుకుంటారో, మీరు కొనుక్కునే బట్టల్లో మిగిల్చుకుంటారో, మీ కూరల్లో మిగిల్చుకుంటారో, ఎంతో కొంత 1 రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు ఇవన్నీ కూడబెట్టి జీవనన్నయ్యకి పంపండి. జీవనన్నయ్య ప్రతి నెల వాళ్ళకి అందిస్తాడు. ఓకేనైనా? గాడ్ బ్లెస్ యూ. పోయిరండి క్షేమంగా. కనుక దేవుని పిల్లలారా, నిజంగా ఈ వ్యాధులు మీకు మెలకువ లేకపోబట్టి వచ్చే ఇలాంటి వ్యాధులన్నీ. ఎంత భయంకరమైన వ్యాధి తెలుసా? పచ్చళ్ళు ఎక్కువగా తిన్నా, కారాలు ఎక్కువగా తిన్నా, మాంసాలు ఎక్కువగా తిన్నా, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తిన్నా, విషపూరితమైన ఆహారాలు తింటే మీ కిడ్నీస్ పోతాయి. ముందే చెప్తున్నాను, ఈవేళ మసాలా బాగా దండించి వండమంటాడు మీ ఆయన. దండించే దండింపబడతాడు వాడు రోగం చేత. తగు మాత్రమే వాడండి అన్ని, తగు మాత్రం. ఉప్పు కారం లేకుండా పచ్చగడ్డ తిన్న జంతువులన్నీ ఎంత బలంగా ఉంటాయారా? ఆ నీళ్ళు చూడండి, ఆ దుప్పులు చూడండి, ఆ ఒంటిళ్ళు చూడండి ఏమండి, ఎంత బలంగా కనపడతాయి అవి. మాంసం తిన్న పులుల్ని, సింహాలు చూడండి, ఎండిపోయి డొక్కమాడిపోయి ఉంటాయి. అవి మాంసాలు తింటాయి. అవి మంచి భోజనం చేయండి. రుచికరమైన భోజనం చేయకుండా మంచి భోజనం చేశారనుకోండి, డబ్బులు మిగిల్చొచ్చు. నూనె ఎక్కువ వాడడం మానేయండి, కొంచెం నూనె పక్క తీసేయండి. మీకు రుచి కదా తగ్గుతుంది, పర్వాలేదు, మీరు తినేయచ్చు, అలవాటు అయిపోద్ది. ఇప్పుడు నేను చప్పటం తినేస్తున్నానండి, ఒకప్పుడు ఉప్పు లేకపోతే తినేవాడిని కాదు. ఇప్పుడు ఉప్పు తింటే బ్లడ్ ప్రెషర్ పెరిగిపోద్ది, గుండె ఆగిపోద్ది. ఉప్పు మానేశానండి, ఉప్పు ఎక్కువ తినడం మానేశాను. ఇక స్వీట్ పంచదార తినడం మానేశానండి. మరి ఈరోజు ఆరోగ్యంగా మీ కళ్ళ ముందు నేను ఉండగలుగుతున్నాను అంటే
ఇప్పుడు నా ఏజు అంత మంచి ఏజ్ కాదండి ఇది. ఏ చిన్న సమస్య వచ్చినా టప్పన పడిపోద్ది. మీరు వయసులో ఉన్నారు కనుక మీకు రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది కనుక మీరు ఒకవేళ మీకు పడని వస్తువులు తిన్నా మీ శరీరంలో ఉన్నటువంటి ఏమంటారు దాన్ని రోగ నిరోధక శక్తి కాపాడుతుంటుంది మిమ్మల్ని. ఇమ్యూనిటీ అంటారు దాన్ని. మీరు వయసులో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. చిన్నపిల్లలు కానీ లేదా నా వయసు ఉన్న వాళ్ళకి కానీ ఏదైనా తేడా కొట్టిందనుకోండి టప్పన పడిపోవడమే, కింద రావడం మరిపోయిన టప్పనే. ఈ వారం మళ్ళీ టపక్క నిలబడ్డాను. మరి జాగ్రత్త పడకపోతే ఎలాగా? జాగ్రత్త పడాలి. అందుకే తినే ముందు ఆలోచించాలి ఇది ఏంటి అని అడుగుతాను. బంగాళాదుంప తెలీదు, అరటికాయ తెలీదు. వండేటప్పుడు అమ్మ ఇది అరటికాయ బంగాళాదుంప అంటే అరటికాయ అనగానే తింటానండి, బంగాళాదుంప అనగానే పక్కన తోసేస్తానండి. దుంపలు తినకూడదు. వయసు పెద్దవాళ్ళు అంటే మీ వయసు, మీరు ఇప్పుడు ఏవైనా తినేయండి, రాళ్ళు తినేయండి పర్వాలేదు, అరిగిపోతాయి మీకు. కానీ 60 ఏళ్ళు దాటిన తర్వాత మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. గవర్నమెంట్ ఎందుకు రిటైర్మెంట్ ఇచ్చేస్తుంది ఆర్టీసీ డ్రైవర్లకి, ట్రైన్ డ్రైవర్లకి, ఫ్లైట్ డ్రైవర్స్కి? తలసిరిందనుకో ఫ్లైట్లలో బొర్రట్టేసి ఉండిపోతారా, తెలిపోతుంటుంది. కనుక యాక్టివ్గా ఉండాలి, వయసులో ఉండాలి. ఫ్లైట్ నడిపినా, ట్రైన్ నడిపినా, బస్సు నడిపినా, మన శరీరాలను మనం కాపాడుకుంటూ కొంచెం దానికి చిన్న పస్తు ఇచ్చామనుకోండి, ఏవైనా కొంచెం దానికి రుచులు తప్పించామనుకోండి, కొంత మిగల్చొచ్చు. ఆ మిగిలింది ఇలాంటి రోగగ్రస్తులైన దేవుని పిల్లలకు మనం పంపగలిగితే వాళ్ళు కొంతకాలం బ్రతికి పల్లెటూళ్ళకి వెళ్ళి వాక్యం చెప్తారు, నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టే, నువ్వు ఇచ్చిన ధన సహాయాన్ని బట్టే వెళ్ళి అక్కడ వాక్యాన్ని చెప్తుంటారు. ఇప్పుడు ఎవరి బంధువులు ఇంటికైనా వెళ్తుందా? వెళ్ళటానికి ఏముంది, ఏం చేస్తారు వాళ్ళు? అందరూ వదిలేశారు. ఒకరోజు రెండు రోజులు ఎవరైనా సాయం చేస్తారు. కానీ నాకైనా నా పిల్లలు ఉన్నారే, 7 పిల్లల్ని దత్త చేసుకున్నాను. వారానికి ఒకరోజు ఒక హాఫ్ పూట వస్తారండి వాళ్ళు, అంతే. అన్ని రోజులు వచ్చేస్తారు అనుకోకండి వాళ్ళని. వారానికి ఒకరోజు అరపూట వచ్చి పనిచేసి వెళ్తారు. కనుక బంధువర్గాలు ఎవరో మనకు సహాయపడరు. మన ఒంటిని మనం కాపాడుకోవాలి, మన శరీరాన్ని మనం కాపాడుకోవాలి. అప్పుడు దేవుని కార్యక్రమాలు జరిగించాలి. చేద్దాం దేవుని కార్యక్రమాలు ఇద్దాం. కనుక దేవుని పిల్లారా, 8వ వచనంలో శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. అలా తిందాం, ఇది తిందాం, అది తిందాం, ఇంత ఇది తిందాం అనుకున్నారు అనుకోండి, డబ్బులు ఖర్చు, డబ్బులు ఖర్చు అండి. అప్పుడప్పుడు నిన్న మన పిల్లలందరినీ తీసుకెళ్ళానండి పెద్ద హోటల్, డాల్ఫిన్ అంటే చాలా పెద్ద హోటల్, డాల్ఫిన్ హోటల్కి తీసుకెళ్ళానండి వాళ్ళని. బిల్లు 4,000 ఇచ్చాడండి. దోశలు నేను ముందే కంట్రోల్ చేశాను. వీళ్ళు లేనిపోని చికెన్ చిల్లీసు, చికెన్ బబ్బీలు అని చెప్తారేమని భయంతో ఆడెలాగైనా ఒక 20,000 ఇచ్చేస్తాడు బిల్లు. అందులో రుచి ఉన్నదంటే తెగ తినేస్తారు వీళ్ళు. ముందుగానే అందరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, మీరందరూ దోశలు ఇడ్లీలు తప్ప ఇంకేం చెప్పకండి ఇక్కడ అన్నాను. పాపం పిల్లలు అలాగే కంట్రోల్ అయ్యారు, మా డాడీ మమ్మల్ని కంట్రోల్ చేశాడని. కనుక భద్రత, ఆ 4,000 బిల్లు చూసిన తర్వాత మేము ఈ యనమండుగురు మీ ఇంటి దగ్గర వండుకుంటే మంచి రిచ్ ఫుడ్ తినొచ్చు 4,000తో. అవునా కదా? 4,000తో రిచ్ ఫుడ్ తినొచ్చు.
కనుక మనం ఇలాంటివన్నీ మనం త్యాగాలు చేసి మనం కూడబెట్టగలిగితే ఎంతోమంది క్రీస్తు క్యారెక్టర్ కలిగిన వాళ్ళని కాపాడుకోగలం. కొంతకాలం మనం చెప్పని వార్త వాళ్ళు ఇల్లు చెప్తారు, మనం ఇచ్చిన పైసలతో వాళ్ళు ఇల్లు చెప్తారు. ఆ సేవలో మీకు పాలు పంపులు ఉంటాయి. అమ్మాయి ఇక్కడ సువార్త చేస్తుంది, మైక్ పట్టుకుని చెప్తుంది పరలోకం గురించి, యేసుక్రీస్తు గురించి, రక్షణ కార్యక్రమం గురించి చెప్తుందంటే ఆమెకు ఎందరూ సహాయపడుతున్నారో వాళ్ళందరికీ ఆమె చేసిన సేవలో భాగాన్ని దేవుడు పంచుతాడు. పోతుందనుకోకండి, మీరు అది ఎక్కడో పోతుందనుకోకండి. అందుకే దాన్ని ఏమన్నాడు, పరలోకరాజ్యమందు మీ కొరకు ధనము కూర్చుకోండి. పరలోకరాజ్యములు అంటే ఎక్కడ వేయాలి, ఏ కుండీలో వేయాలి, ఏ హుండీలో వేయాలి డబ్బులు అనుకోకండి. ఇది వేయవలసిన విధానం, వేయవలసిన విధానం ఇది. ఇలా వేస్తే పరలోకానికి వెళ్తుంది డబ్బు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. అక్కడ చిమ్మిట తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోకండి. ఇక్కడ చిమ్మిట తింటుంది, తుప్పు తినివేస్తుంది, దొంగలు కూడా కన్నం వేస్తారు. కనుక శరీరం దీన్ని ఒప్పుకోదు. ఇలాంటి ఆటల్ని శరీరం ఇలాంటి ఆటలను ఒప్పుకోదు. ఏమండి డ్రెస్ వేసుకున్నాను కదా, మీరు అనుకోవచ్చు డాడీలు డ్రెస్సులు వేసుకుంటున్నారు, ఎంత చాకరీ ఎంత అవుతుంది, మిస్త్రీలు ఎంత అవుతుంది అనుకుంటున్నారా మీరు? ఇది మళ్ళీ ఇలా తీసి మడతెట్టి మళ్ళీ లోపల పెట్టేస్తారు. మీరు వేసుకున్నది రెండు రోజులు ఒకసారి ఉతుక్కుంటారు. దీని టర్న్ వచ్చేసరికి 1 ఇయర్ పడుతుంది. నా ఇన్నర్ కోట్ టర్ను మళ్ళా నేను వేసుకునేడానికి 1 ఇయర్ పడుతుంది. మరి ఏం మాట్లాడండి, ఇంకా నేనేం బయటకు వెళ్ళడం లేదు కదా వేసుకొని. లోపల నుంచి లోపలికే, లోపల నుంచి ఇంట్లోనే తిరుగుతున్నాను. కనుక నాకు బట్టల ఖర్చు లేదు. అర్థమైందా, ఎందుకు ఖర్చు పెట్టాలి? ఇక బట్టలు కొనడం అంటారా? ఎవరు బట్టలు కొన్నామన్నా నా బీరువా ఇప్పి చూపించి బాబాళ్ళకి అంటాను. ఎన్ని కోట్లు ఎన్ని సూట్లు ఇవే నాకు ఎక్కువైపోయి బాధపడుతుంటే మీరెందుకు అర్రా బాబు నాకు బట్టలు కొట్టారని తీసుకెళ్ళిపోమంటాను. నాకు బట్టలు కొనుక్కునే ఖర్చు లేదు, టైలర్కి ఇచ్చుకునే ఖర్చు లేదు, ఉతుక్కునే ఖర్చు లేదు, ఇస్త్రీ ఖర్చు లేదు, భద్రత శుభ్రంగా మాపేసి నలుపులు చుట్టి మూల పడేశారు అనుకోండి. ఆడవాళ్ళు వెళ్ళటోళ్ళే, మగవాళ్ళు వెళ్ళట్లే, పిల్లలు వెళ్ళటోళ్ళే. అది ఉతకడానికి చివరికి దాని రూపురేఖలు మారిపోతాయి. తెల్లగా ఉన్నది ఏ రంగులోకి వచ్చేస్తుంది తెలుసా? కాఫీ రంగులోకి వచ్చేస్తుంది చొక్క. ఎందుకు? మన ఒత్తు కూడా అంత గొప్పది, ఏదో చెత్త సబ్బు పెట్టి వాడేస్తుంది దానికి. బాగా మాపేసి అలవాటు ఉన్నప్పుడు మాయకుండా జాగ్రత్త పడండి. సంవత్సరానికి ఏమండి 3 నెలలకి 4 నెలలకి బూటు అరిగిపోద్ది, చెప్పులు అరిగిపోతాయండి ఎవరికైనా తిరిగితే, ఎక్కువ తిరిగితే. నావండి బూట్లన్నీ నా పిల్లలకి ఇస్తాను తీసుకోండి అని, అరగలేదు అవి. ఎక్కడికి తిరుగుతాను నేను? నిన్న గాలి చూశారు మీరు నేను కారు దిగడం, అదేనండి వెళ్ళడం, సిటీలోకి వెళ్ళడం. ఎక్కడ తిరుగుతాను? నా చెప్పులు అరగవు, నా బూట్లు అరగవు, కనుక కొనుక్కునే పని లేదు. మీరు తిరుగులు మానేశారనుకోండి, చెప్పులు అరగవు. అవునా కదా చెప్పండి, బట్టల మాయు. మీకు తిరుగుదలు ఎక్కువ, ఈ శరీరం సామాన్యమైనది కాదు. షాపింగ్కి వెళ్దామా? కొంతమందికి తిరగడం సరదా అండి. తిరగడం వల్ల అన్ని బాధలే కానీ మీరు జరగదండి. అలా మీరు దాయండి డబ్బులు, అలా మీరు డబ్బులు దాయండి. ఈ సంవత్సరం నేను చెప్పులు కొనుక్కోవడం మానేస్తాను దేవుని సేవ కోసం, ఆ డబ్బులు జాగ్రత్తగా పెడతాను. ఈ సంవత్సరం నేను బట్టలు కొనడం మానేసుకుంటాను, నా బర్త్డే అయినా సరే అది దేవుని కొరకు వాడతాను.
అలాంటి మంచి నిర్ణయాలు మీరు తీసుకున్నారనుకోండి, దేవుని కొరకు డబ్బు పోగు చేయొచ్చు. సరిపోద్దండి పిల్లలకి. అందుకంటాడు, శరీర స్వభావము గలవారు దేవుని మహిమపరచనేరరు, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న పక్షమున. దేవుని ఆత్మ 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న పక్షమున మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. పొదుపు, గవర్నమెంట్ పొదుపు పథకాలు పెట్టి ఆళ్ళు నొక్కేయడానికి, అక్కడ పెట్టకండి పొదుపు పథకం. దేవుని సన్నిధిలో దేవుని కొరకు పొదుపు పథకాలు పాటించండి. చిన్న డిబ్బి తీసుకోండి, అందులో మిగిలిన డబ్బులు వేయండి. అలాగని చలని కాగా నాణ్యాలుగా వేసేయగలరు. ఎంత అమ్మోట ఇచ్చిందండి మాకు 10 రూపాయల కాయిన్, ఎంత మూట. ఆ మూట పట్టుకొని వెళ్తే బ్యాంక్ వాళ్ళు ఇవి చెల్లవండి అన్నారు. 10 రూపాయల కాయిన్లు చెల్లవా? చెల్లవని 2 సంవత్సరాల క్రితం ప్రకటించామండి అన్నారు. ఆహా, మన భక్తులు ఎంత గొప్పవాళ్ళు. సెమినార్కి వచ్చిన భక్తులండి, చెల్లని నాణ్యాలన్నీ చందాలు వేస్తారు. మీకు పుణ్యం ఉంటుంది, మొయ్యడం మాకు బరువు, మీరే ఉంచుకోండి. లేకపోతే మలతాడికి బిల్లలు వేయించుకోండి చుట్టూను. తొమ్మిదో వచనం, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న పక్షమున మీరు ఆత్మ స్వభావము గలవారే కాని శరీర స్వభావము కలవారు కారు కాలేరు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. ఓకేనా? సెలవా మరి.